త్రిబులేటీ ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి ఫైవ్ డేస్ టైం ఉంది ఇంకెవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో త్వరగా అయితే కంప్లీట్ చేసేయండి దగ్గర పడింది కాబట్టి చదివింది మొత్తం రివిజన్ అయితే చేసుకోండి సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ త్రిబులైటీస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో మీకు ఫొటోస్ అయితే అండ్ వీడియోస్ అయితే ఏం లేవు నేను ఆల్రెడీ హాస్టల్ వీడియో కూడా తీసి పెట్టాను అది ట్రిపుల్ ఐటీ న్యూజీ క్యాంపస్ వ్యూలో లాస్ట్లో ఉంది ఆ వీడియో మ్యాక్సిమమ్ అది చాలామంది అయితే చూడలేదు ఆ వీడియోని హాస్టల్ వీడియో కూడా తీసాను రూమ్స్ కూడా పెట్ ఉన్నాయి రూమ్స్ కూడా తీసాను ఆ వీడియోలో సో ఎవరైతే చూడలేదో ఆ వీడియో ఒకసారి చూడండి హాస్టల్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది చాలామంది అడుగుతున్నారు హాస్టల్స్ హైజీన్గా ఉంటాయా హైజీన్ మెయింటైన్ చేస్తారా బాగుంటాయా అన్న మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు సో దానికి కూడా ఒక వీడియోలో అయితే మీరు అంటే హాస్టల్స్ ఎలా ఉంటాయి ఏంటని ఆల్రెడీ మీ క్లారిటీ అయితే ఇచ్చాను సో ఈ వీడియోలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నా దగ్గర వీడియోస్ గట్టా ఏం లేవు ఉన్న పిక్చర్స్ వీడియోస్ కూడా ఆల్రెడీ నేను వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను సో ప్రస్తుతానికైతే నేను ఏ కాలేజీకి వెళ్ళిన తర్వాత జనవరిలో మాకు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది బట్ ఆఫ్లైన్లో ఎగ్ అంటే క్లాసెస్ అనేవి జరుగుతాయి ఇంకా జనవరి నుంచి మీరు కూడా అంటే జూనియర్స్ కూడా మీకు జనవరి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ట్రిబుల్ ఐటీలు వచ్చే ఫెసిలిటీస్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే మీకు ఒక వన్ వీక్ తర్వాత బ్లాంకెట్స్ టూ బ్లాంకెట్స్ ఇస్తారు ఒక పిల్లో ఇస్తారు ఒక పర్పు ఇస్తారు ఒక బెడ్ ఇస్తారు ఈ ఫైవ్ ఫైవ్ థింగ్స్ అయితే అలాట్ చేస్తారు మీకు అయితే మీకు ఫస్ట్ వచ్చేసరికి మీకు బెడ్ అయితే ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే మీకు బెడ్ అయితే అలాట్ చేసేస్తారు రూమ్ బెడ్ తర్వాత ఒక టూ ఆర్ త్రీ వీక్స్ లేకపోతే టూ ఆర్ త్రీ మంత్స్ అయినా పట్టొచ్చు పరుపు ఇవ్వటానికి మీకు మామూలుగా బ్లాంకెట్స్ ఇవైతే మీరు జాయిన్ అయిన టూ ఆర్ త్రీ వీక్స్ అయితే ఇస్తారు అవి కూడా ఫండ్స్ బేస్ చేసుకుని ఉంటుంది అది కూడాను మాకైతే పరుపులు ఇవి వచ్చేసి మనకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత అయితే ఇవ్వటం జరిగింది ఫోర్ మంత్స్ తర్వాత అయితే ఇచ్చారు మాకు ఈ బ్లాంకెట్స్ అవి కూడా టూ ఆర్ త్రీ వీక్స్కి అయితే ఇచ్చేశారు టవల్స్ అండ్ బ్లాంకెట్స్ టూ టవల్స్ ఇస్తారు టూ బ్లాంకెట్స్ అయితే ఇస్తారు తర్వాత మీకు బేసిక్గా మీకు యూనిఫామ్ అయితే ఉండాలి కదా యూనిఫామ్ మెజర్మెంట్స్ కూడా అవి తీసుకుంటారు యూనిఫామ్ మీద అయితే మీరు డిపెండ్ అవ్వకండి మీరు వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్ అయితే తెచ్చుకోండి యూనిఫామ్ అనేది వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవాలి ఒక్కొక్క స్టూడెంట్స్కి త్రీ పేర్ ఆఫ్ యూనిఫామ్ డ్రెస్సెస్ అయితే ఇవ్వాలి కాబట్టి అందుకని వాళ్ళకి చాలా టైం అయితే కావాలి అంటే స్టిచ్చింగ్ కోసం టైలరింగ్ చేయాలి కదా ఒక్కొక్క స్టూడెంట్కి త్రీ థౌజండ్ అంటే సారీ త్రీ పేర్స్ అంటే థౌజండ్ స్టూడెంట్స్కి చాలా కుట్టాల్సి వస్తుంది త్రీ థౌజండ్ వరకు అయితే వాళ్ళు స్టిచ్ చేయాల్సి ఉంటుంది సో అందుకనే లేట్ అవుతుంది కాబట్టి మీరు యూనిఫామ్ మీద అయితే డిపెండ్ అవ్వకండి ఇంకా మీకు ఇంకా ఫార్మల్ షూ అయితే ఒక పేరు ఇస్తారు తర్వాత స్పోర్ట్స్ షూ ఒక పేరు ఇస్తారు ఇంకా అంటే కదా స్పోర్ట్స్ యూనిఫామ్ స్పోర్ట్స్ డ్రెస్ అయితే టూ పెయిర్స్ ఇస్తారు ఫ్రెండ్స్ బేస్ చేసుకొని మీకు ల్యాప్టాప్ అవి ల్యాప్టాప్ అడాప్టర్ ల్యాండ్ క్యాబ్లు అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు జాయిన్ అయిన అప్పుడు మీరు కొత్త బ్యాచ్ కాబట్టి మీకు త్వరగానే ఇస్తారు ల్యాప్టాప్స్ వన్ ఆర్ టూ మంత్స్లో మీకు ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ బ్యాచెస్కి టూ బ్యాచెస్ కలిపి ఒకేసారి తెప్పించే ఛాన్స్ అయితే ఉండొచ్చు మనకి ట్రిపుల్ ఐటీకి ఏది కావాలన్నా కానీ లారీస్లో లోడ్స్ లోడ్స్గా రావాలి సో అందువల్ల లేట్ అవుతుంది వాళ్ళు టెండర్స్ అవన్నీ వేసి మనకి మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం లేట్ అయితే పడుతుంది సో వాటికి మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ల్యాప్టాప్స్ కూడా మీకు మ్యాక్సిమం మీరు వచ్చిన టూ ఆర్ త్రీ మంత్స్కి కలిసి అవైలబుల్గా ఉంటాయి సో మీకు ల్యాప్టాప్స్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా బేసిక్ అడిగే క్వశ్చన్ మొబైల్స్ ఎలా ఉంటాయా మీరు మామూలుగా అయితే కౌన్సిలింగ్కి అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మొబైల్స్ పంపించకండి అని అయితే చెప్తారు కౌన్సిలింగ్లో మీరు కూడా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒకసారి అడగండి మొబైల్స్ ఎలా ఉంటాయని ప్రస్తుతానికైతే ఏ క్యాంపస్లో కూడా ఎలా అయితే లేదు ఆర్కే వేళ్ళు అయితే ఎలా ఉంది నుంచి అయితే ఎలా లేదు అయితే అంటే జూనియర్స్కి అయితే లేదు ఎలా మిగతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఎలా ఉంది సో అంటే మీరు వచ్చిన మీరు వచ్చినప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీ సీనియర్స్ని అడిగి అప్పుడు మీరు ప్రిఫర్ చేయండి మొబైల్స్కి సో ఇంకా మీకు క్లాసెస్ ఎలా ఉంటాయని కూడా అడుగుతున్నారు క్లాసెస్ అనేది ఓవరాల్గా బోర్డు మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ తర్వాత మీకు వీడియో లెక్చర్స్ అయితే చూపిస్తారు అంటే వాళ్ళు ఏమంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ ఇంకా యూట్యూబ్ వీడియోస్ కానీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోస్ అయితే చూపిస్తారు ఇంకా మీకు ల్యాబొరేటరీస్ ల్యాబ్స్ ఉంటాయి మీకు వీక్లో టూ టైమ్స్ అయితే ఉంటాయి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే టూ ల్యాబ్స్ అయితే ఉంటాయి మొత్తం ఫోర్ ల్యాబ్స్ అయితే ఉంటాయి మీరు ఎక్స్పెరిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ల్యాబ్స్లో సో ఇంకా క్లాసెస్లో అయితే ఏసీ ఉంటుంది ఎందుకంటే ఏసీస్ ఎందుకు వేస్తారంటే మీకు ల్యాప్టాప్స్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది కదా హీట్ని ఓవర్కమ్ చేయటం అంటే హీట్ని రెడ్యూస్ చేయడం కోసం మీకు ఏసీస్ అయితే ఉంటాయి కూల్ కూల్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడం కోసం అయితే ఏసీస్ అయితే ఉంటాయి మీకు క్లాసెస్ కూడా థియేటర్స్ ఉంటాయి కదా బయట థియేటర్స్ లాగా ఉంటాయి నూజ్విడ్ ట్రిపుల్ ఐటీలో క్లాసెస్ అయితే మిగతా ఇపులపాయలో కూడా వాళ్ళు ఫ్లాట్గా ఉంటాయి న్యూజ్ వీళ్ళు అయితే మనకి ఉంటాయి కదా థియేటర్స్ ఉంటాయి కదా అలా ఉంటాయి న్యూజు వీళ్ళలో సో మీరు ఎవరైనా న్యూజువీడు ప్రిఫర్ చేయండి మ్యాక్సిమమ్ ఇంకా స్టడీ పరంగా కూడా నూజువీడు అయితే బాగుంటుంది నా సజెషన్ అయితే ఇది సో ఇంకా మీకు ఇంకా ఇంకా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏముంటాయి ఇంకా ఏటీఎం ఉంది మీకు మీకు ట్రిపుల్ ఐటీ అనేది ఒక సిటీ అండ్ సిటీ కాదు ఒక టౌన్ లాగా అయితే ఉంటుంది టౌన్లో అంటే మీకు బ్యాంక్ కావాలంటే బ్యాంక్ ఉంటుంది సూపర్ మార్కెట్స్ ఫుడ్ కోర్ట్ లైబ్రరీ ఇంకా పోలీస్ స్టేషను ఇంకా ఏటీఎమ్స్ ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డెలివరీ తెప్పించుకోవచ్చు ఫుడ్ కానీ ఏమన్నా ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి ఏమైనా డెలివరీ తెప్పించుకోవచ్చు అంటే ఆర్డర్ చేసుకొని బుక్స్ గట్లా ఏమైనా తెచ్చుకోవచ్చు మీరు లైబ్రరీలో మీకు ఏ బుక్ అయినా మీకు అవైలబుల్గా ఉంటుంది ఇంకా ఇంకా బేసిక్గా ఫెసిలిటీస్ అంటే మీకు మూవీస్ వేస్తారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవీస్ వేస్తారు వాళ్ళు ఏదైనా కానీ ఆన్లైన్ నోటీస్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది ఓఎన్బి అంటారు దాన్ని మీరు ఆ ఓఎన్బి ద్వారా మీరు ప్రతి ఒక్కటి కూడా లీవ్ అప్లై చేసినా కానీ ఓఎన్బి ద్వారా అప్లై చేసుకోవాలి మీకు అవుటింగ్కి వెళ్ళాలన్నా అంటే మీ పేరెంట్స్ వచ్చి బయటికి తీసుకెళ్లాలన్నా కూడా మీరు అవుట్ పాస్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అంటే ఇంకా చాలామంది అడుగుతున్నారు అవుటింగ్స్ ఉంటాయా అని అడుగుతున్నారు అవుటింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నూచువీడిలో ఉంటాయి ఇడుపు ఇడుపులపాయలు అయితే ఉండవు ఇడుపులపాయలు ఉండవు ఒంగోలు కూడా ఉండవు శ్రీకాకుళంలో కూడా ఉండవు నాకు తెలిసి ఇబుల్ పాయలు అయితే లేవు ట్రిపుల్ ఎయిటీ న్యూస్ వీళ్ళలో మాత్రం అయితే అవుటింగ్స్ అయితే ఉన్నాయి సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అవుటింగ్కి వెళ్ళి మీరు కావాల్సిన ఏదైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో బేసిక్గా అడిగిన క్వశ్చన్ అయితే ఇదే అవుటింగ్స్ ఉన్నాయా మళ్ళీ మొబైల్స్ అలౌ చేస్తారని అయితే అడిగారు ఈ రెండింటికి కూడా నేను మాక్సిమం డౌట్స్ అయితే క్లియర్ చేసి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇంకా కూడా మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్స్ ఇంకేమున్నాయి మాక్సిమం అయితే ఇవే అడిగారు అందరూ ఇంకా ఇంకా ట్రిపుల్ వచ్చే ఫెసిలిటీ హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ అయితే మర్చిపోయాము హాస్పిటల్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఉంటుంది మీకు హైలీ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్సే ఉంటారు అక్కడ సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ మీకు ఐ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ డెర్మటాలజిస్ట్ ఉంటారు గైనకాలజిస్ట్ ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మీకు ఏమైనా సివియర్ అయితే కనుక అంబులెన్స్ కూడా మీకు కాలేజ్లోనే అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఏమైనా సివియర్ అయినా కానీ విజయవాడ గట్ల ఏమైనా తీసుకెళ్లాలంటే కనుక సివియర్ అయితే తీసుకెళ్తారు సో మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అక్కడ మీకు అక్కడ క్లియర్ అయిపోతాయి మీ పేరెంట్స్ తీసుకొని మీరు విజయవాడ అట్లా మీరు అవుట్ అయితే అవుటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు రిచ్ హాస్పిటల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కోసం సో మ్యాక్సిమమ్ అయితే ఇవే ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకేమన్నా మీకు ఏమైనా వీడియో కావాలన్నా కూడా అది కామెంట్ చేయండి తప్పకుండా నేను కా రిప్లైస్ ఇస్తాను కామెంట్స్కి ఓకే థ్యాంక్ యూ